విజయవాడ గ్రౌండ్ బాగుంటది సార్ బాగుంటుంది నేను అనుకుంటాను అంటే అక్కడ మరి వాళ్ళ అన్నయ్యనే ఉన్నాడు కదా మరి స్పోర్ట్స్ లో అన్న లేదు తమ్ముడు లేదు ఏమంతా ఓ అన్నలతో తమ్ముడుతో పరిగెత్తలేదా స్పోర్ట్స్ అంటే ఇదంతా ఇద్దరికి అన్న చెల్లెలకు తెలిసి నడుస్తుంది అనుకుంటారా తెలుగు నడుస్తున్నాం ఏది తెలిసి ఈ వామప్ 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 ఏమే వాళ్ళేమో నీకంటే చాలా తెలివైంది అది తెలుసుకో మొట్టమొదట చంద్రబాబు నాయుడు పైన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నోటీస్ ఇచ్చారు కదా సార్ నాదే కదా అది ఈ గవర్నమెంట్ సర్వసాధారణ దాని ప్రాధాన్యత లేదా నేను చూసి చూసి విసుకొచ్చేసి దానికి పెద్దగా ప్రాధాన్యత నోటీసా అనేటువంటి మాట ఇంకా ఇయ్యలేదని ఇంతకాలం నేను అనుకుంటాను అంటే జైలుకి పంపిస్తాను చంద్రబాబు జైలుకి వెళ్తాడు అని అంటున్నారు సార్ నిజం జైలుకి వెళ్తాడా స్వర్గానికి వెళ్తాడా నాకు తెలియదు కానీ ఆ ప్రయత్నాలు ఇంకా జరపలేదే ఏమి ఏమి ఎందుకు జరపలే అని నా క్వశ్చన్ నీకు అర్థం కాలేదే తప్పు జైలు పంపించేటువంటి కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు ఆ కార్యక్రమాలు ఇంకా ఎందుకు చేయలేదు వై టూ ఇయర్స్ ఎందుకు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు కారణం ఏమిటి నాకే తెలుసు నేను మిమ్మల్ని అడుగుతున్నా కారణం ఎప్పుడో ఆయన ఒక మూడు నెలలకే ఈ కష్టాలన్నీ బిగింది కావాల్సి ఉన్నది నా ఊహ ప్రకారము జగన్ ముఖ్యమంత్రి అయినా రెండు మూడు మాసాలకే ఇవన్నీ ఉండి నచ్చింది ఏం బాగా లవ్ లాస్ట్ అనుకుంటా ఇవాళ ఏముంటాయండి నోటీస్ ఇస్తాడు లీగల్ ఉంది అది ఇస్తాడు వాళ్ళు ఏదో నేను ఖచ్చితంగా ఏమి ఆ కేసు పాస్ ఏమో రిజిస్టర్ చేస్తారు అసైన్ ల్యాండ్ అని అంటున్నారు కదా మీకు ఐడియా ఉంటుంది సార్ అప్పుడు ఉన్నారు నాకు నిజంగా చెప్తున్నా నాకు ఒక ఎకరా తెలియదు కాలక్రమం నాకేది తెలియదు నాకేమీ తెలియదు తమ్ముడు నేను ఆశ్చర్యపోతున్నా ఇంకా ఎందుకు జరగలేదు ఈ కార్యక్రమం ఎప్పుడో రెండున్నర సంవత్సరాల క్రితం జరగల అది ఎందుకు జరగల ఇద్దరి మధ్యలో ఏంటిది ఎందుకు ఆయన ఆయన సైలెంట్ గా ఉన్నాడో జగన్ మాకు అర్థం కావడం మున్సిపల్ ఎలక్షన్లకు దీనికి ఏం సంబంధం లేదు మాతో పాటే ఆయనకు ఈపులు పగిలిండాల్సింది చంద్రబాబు నాయుడు ఎందుకు పగల్లా రెండున్నర సంవత్సరము దీనికి సమాధానం దొరికితే నాకు మళ్ళీ ఆయన జగన్ చెప్పాలా పాప చంద్రబాబు నాయుడు ఏం చెప్తుంటారు సార్ ఇప్పుడు థర్డ్ పార్టీ ఎట్లా వైసీపీ వస్తాడంటే చైర్మన్ నూటికి 100 రూపాయలు తెలుగుదేశం చెప్పండి ఎక్స్ లేదు ఆప్షన్ లేదు ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు అది నేను మా నాయకుడిని అడగాల ముఖ్యంగా మీరు నన్ను అడిగితే ఎట్లా నేను ఆల్మోస్ట్ ఆల్ రిటైర్డ్ ఎట్లా పెట్టాను నేను వ్యవసాయం గురించి చెప్పు అల్లరి గురించి చెప్పు కరేపాకు గురించి చెప్పు మాట్లాడు. Excellent.